మన భారతదేశ రాజ్యాంగాన్ని ఫెడరల్ స్ట్రక్చర్ ని ఎంతగానో గౌరవించే కేసీఆర్ గారు దాని ప్రస్తావన తీసుకుని దేశ ప్రచారం చేసే కేసీఆర్ గారు మీకు నమస్కారం దయచేసి తక్షణమే సబితా ఇంద్రారెడ్డి గారిని తన మంత్రి పదవి నుంచి బర్తరాఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను నేను ఒక అపోజిషన్ లీడర్ గా సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ గా మహేశ్వరం నియోజకవర్గానికి అన్యాయం చేస్తున్న సబితా ఇంద్రారెడ్డి గారిని ప్రశ్నిస్తే నాపైన అక్రమ కేసులు బెదిరింపులు కేసీఆర్ గారు ఫెడరల్ స్ట్రక్చర్ ని డెమోక్రసీని ఎంతగానో గౌరవించే మీరు ఒక అపోజిషన్ లీడర్ డ్యూటీ ఏంటో మీకు బాగా తెలుసు మీరు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక పాలకపక్షం నాయకులను ప్రజల కోసం ఎన్నో సార్లు ప్రశ్నించారు వాళ్లతోటి ఎన్నో సార్లు పోరాడారు అదే పని మన తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక తెలంగాణ బిడ్డగా నేను చేసే మాత్రం నాకు ఈ అన్యాయం జరుగుతుంది కేసీఆర్ గారు ఇది నేననే మాట కాదు మీరు ఒక్కసారి ఆలోచించండి మీ క్యాబినెట్ లో చాలా నాన్ పర్ఫార్మింగ్ మినిస్ట్రీస్ ఉన్నాయి అందులో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ అవ్వని ఏ అయ్యని ఏ బిడ్డని ఏ అక్కని ఏ చెల్లెని అడిగినా కూడా ఒకటే చెప్తారు ద మోస్ట్ నాన్ పర్ఫార్మింగ్ మినిస్ట్రీ ఏదన్నా ఉంది మన రాష్ట్రంలో ఈ రోజు అని అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ దానికి కారణం సబితా ఇంద్రారెడ్డి గారు కేవలం తన మంత్రి పదవిని అడ్డుగా పెట్టుకొని నాలాంటి ప్రశ్నించి అపోజిషన్ లీడర్స్ ని వాళ్ళని ఇబ్బంది పెట్టడము వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టించడము భూ కబ్జాలు చేయడము ఇవి తప్ప తాను రాష్ట్రానికి మన ప్రజలకు చేసింది ఏమీ లేదు కేసీఆర్ గారు ఈ రోజు నేను మీకు ఒక ఉత్తరం రాసి పంపిస్తున్నాను దీంతో పాటుగా నా పైన పెట్టిన అక్రమ కేసు వివరాలు అన్ని కూడా జతపరిచి పంపిస్తున్నాను దయచేసి వీటిపైన మీరు ఒకసారి చర్య తీసుకొని ఆలోచించి అన్యాయం చేస్తున్న సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల నుంచి ఈ మన విద్యాశాఖని మా మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందర్నీ కాపాడుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు